కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. మనకి టూ చెస్ బ్యాంక్స్ ఉన్నాయి, ఐడిబిఐ అండ్ ఆదర్శ్ అని. ఈ టూ చెస్ బ్యాంక్స్ సైబరాబాద్ లిమిట్స్ లో ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర ఫేక్ కరెన్సీస్ ఏమన్నా వస్తే మనకి శాంపిల్స్ పంపించి దాన్ని ట్రాక్ చేయమని, లీగల్ యాక్షన్ తీసుకోమని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి అబౌట్ 2.5 మంత్స్ బ్యాక్ ఈ ఫేక్ కరెన్సీస్ ఏవైతే బ్యాంక్స్ దగ్గర వస్తూ ఉన్నాయో అవన్నీ తీసుకుని దాన్ని అంతాగానే స్టడీ చేసి అనలైజ్ చేసి ఒక టీమ్ ఫామ్ చేశాము. అసలు ఈ ఫేక్ కరెన్సీస్ అన్నది ఎక్కడి నుంచి వస్తూ ఉన్నది, దీన్ని ట్రాక్ చేయాలని చెప్పి మన డీసీపీ క్రైమ్స్ కల్మేష్ గారు అండ్ ఏసీపీ శ్యాంబాబు ఎస్టీఎఫ్ వీళ్ళతో ఒక సపరేట్ టీమ్ ఫామ్ చేసి లాస్ట్ 2.5 మంత్స్ నుంచి వీళ్ళు వర్క్ చేస్తే మనకి ఈరోజు ఈ ఫేక్ కరెన్సీ ర్యాకెట్ ఏదైతే ఉన్నదో, ఇంటర్స్టేట్ ర్యాకెట్, అది మనము బస్ చేయడం జరిగింది, మేము పట్టుకోవడం జరిగింది. టోటల్ 13 మెంబర్స్ని మనము అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసి అబౌట్ 30.68 లాక్స్ వరకు ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ మనము సీజ్ చేయడం జరిగింది. సో ఇందులో మనము చూస్తే ప్రధానంగా ఈ టీమ్ ఏదైతే ఉన్నదో, స్పెషల్ టీమ్, ఈ టీమ్ మనకి ఈ ఫేక్ కరెన్సీస్ తీసుకుని బ్యాంక్ ఆఫీషియల్స్తోని మరి అక్కడ ఏదైతే వెండర్స్ ఉన్నారో, కిరాణా షాప్స్ కావచ్చు లేకపోతే మిల్క్ వెండర్స్, వీళ్ళందరినీ వాళ్ళతో మాట్లాడి దాన్ని రివర్స్ ట్రాక్ చేసి ఈ పర్టికులర్ మీకు ఫేక్ కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎవరు ఇచ్చారని చెప్పి అట్లాగా రివర్స్ ట్రాక్ చేసుకుంటూ పోయిన క్రమంలో మనకి ఈ పర్టికులర్ గ్యాంగ్ అనేది పట్టుకున్నాము. ఈ గ్యాంగ్ అన్నది మనకి చూస్తే ఒక 4 స్టేట్స్లో ఆపరేట్ చేస్తూ ఉన్నది, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అండ్ కర్ణాటకలో. సో ఇందులో టోటల్ మనము 13 మెంబర్స్ని అరెస్ట్ చేశాము. ఆల్ ఆఫ్ దెమ్ దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్, ఒడిశా నుంచి ఉన్నారు. మెయిన్ ఇందులో కోనేటి రాజేష్ అని, దిస్ పర్సన్ ఈజ్ ఫ్రమ్ గోపాల్పూర్ మండల్ ఆఫ్ ఒడిశా. హీ వాజ్ వర్కింగ్ అర్లియర్ ఇన్ వన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇన్ బంజారా హిల్స్ యాజ్ అ డాన్స్ టీచర్. తర్వాత నీల్ దాస్ అని, ఈయన వెస్ట్ ప్రతాప్గఢ్ అగర్తల త్రిపుర స్టేట్ నుంచి ఉన్నాడు. అట్లానే మనకి డిఫరెంట్ 13 మెంబర్స్ మనకి వీళ్ళందరినీ డిఫరెంట్ ప్లేసెస్లో మనము ఐడెంటిఫై చేసి వీళ్ళని అరెస్ట్ చేశాము.